జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో నెల్లూరు నగరం గోమతినగర్లోని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 13న జరిగిన ఓటింగ్ సరళిని నారాయణ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ బాగా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మరో 7 రోజుల్లో కౌంటింగ్ జరగనుందని, కాబట్టి మన పార్టీ శ్రేణులందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. ఎందుకంటే వచ్చేది మన ప్రభుత్వమేనని వారికి నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, నగరాధ్యక్షుడు మామిడల మధుతో పాటు నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.